ఎవరు బాబు మీరు ఐ యామ్ జయసూర్య క్రియేటివ్ మ్యూజిక్ డైరెక్టర్ ని నేను లేకుండా జరుగుతున్న కళావద్యానికి చీఫ్ ని ఏం కాదా అవునమ్మా ఈయన మా గురుగారు నమస్కారం ఏమయ్య కాలే నేను చెప్పింది ఏంటి మీరు చేస్తుందేంటి ఒక ఆర్డర్ పద్ధతి లేకుండా డైరెక్ట్ గా క్లైమాక్స్ వచ్చేస్తారా ఆర్డర్ లోనే చేశాం గురుజీ ఏ ఆర్డర్ లో చేశావ్ ఆర్డర్ ని చెప్పసలు కళ్యాణ రాగం వాడితే కళ్ళు రావాలి కీరవాణి రాగం వాడితే కీళ్ళు రావాలి మరి షుగర్ పోవాలంటే ఏ రాగం వాడాలో మీ మిడిమిడి జ్ఞానంతో కీలకమైన విషయాన్ని మర్చిపోతున్నారు ఏంటి గురుజీ అది స్పర్శ ది టచ్ రోగికి స్పర్శ లేనప్పుడే ఆఖరి రాగం పాడాలి ఏ మాత్రం స్పర్శ ఉన్నా వైద్యం వికటించి రోగికి కళ్ళు శాశ్వతంగా చచ్చుబడిపోతాయి నాకు స్పర్శ లేదు గురుజీ ఆ విషయం చెక్ చేసి చెప్పాల్సిందే నేను నాన్న ఎక్కడికి వెళ్తున్నాడు నువ్వు కొంచెం వెనక్కెళ్ళు ఉందా నువ్వు వెనకలవాయ్ అలాగే హలో ఉందా లేదు లేదా ఉందా అసలు లేదు ఇది కళావైద్యం లేదు కసి తీసుకుంటున్నట్టు ఉంది అదిగో ఏడుస్తున్నావు నీకు స్పర్శ ఉంది ఏడుతలేదు గురుజీ మీరు నా మీద చూపించిన అటెన్షన్ కి టెన్షన్ తో కన్నీళ్ళు వచ్చేసిరి స్పర్శ లేదంటున్నాడు కదా గురుజీ ఆఖరి రాగం పాడేద్దాం ఇప్పుడు టైం ఎంత 10:20 దుర్ముహూర్తం బ్రహ్మ ముహూర్తంలో చేయాల్సిన పనులు దుర్ముహూర్తంలో చేస్తే రోగికి కాళ్ళు వస్తాయి వైద్యుడికి కాళ్ళు పోతాయి మర్చిపోయారా కంగారులు మర్చిపోయాం గురుజీ కళా వైద్యానికి కంగారు పనికిరాదు రేపు బ్రహ్మ ముహూర్తంలో స్టార్ట్ చేద్దాం కళాకారుడు కళ్ళెర్ర చేస్తే ఎలా ఉంటుందో నీకు పూర్తిగా తెలియదు చూపు నా కెరీర్ లో ఎన్నో రివెంజ్ సినిమాలకు రీ రికార్డింగ్ చేశాను రివెంజ్ తిరిగిన తర్వాత వచ్చే కిక్ ఆ పంచి వేర్రా తీరింది కదా పదాన పోదాం ఎక్కడ్రా నన్ను ఎండలో నిలబెట్టి బొమ్మేసిన జ్ఞానేశ్వర గారు ఉన్నాడు ఆ తర్వాత సామజవర్గమన గురుజీ శాకిశోర్ ఇంత హెక్టిక్ షెడ్యూల్ లో నేను ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ శ్రావణ మీద నాకున్న ఇంట్రెస్ట్ గురుజీ ఏంట్రా ఓ జ్ఞానే సాటి కళాకారుడు కాబట్టి నీకు ఛార్జ్ ఇస్తున్నా నీ చెల్లెల్ని నాకు ఒప్పచెప్పి నువ్వు నా కాళ్ళ మీద పడితే ఈ మ్యాటర్ ఇద్దరితో వదిలేస్తావు ఆలోచించు ఛాయిస్ ఇవ్వర్స్ ఏమన్నావు రానా చెల్లెల్ని దండం పెడతాను నన్ను వదిలేసేయండి సార్ దండం పెట్టు రా ఇడిచేస్తా అలాగే సార్ దీన్ని జర జాగ్రత్తగా అప్లై చేయాలి లేకుంటే టకాయర్ లో కన్వర్ట్ అయ్యే ప్రమాదం ఉంది ట్రై చేస్తా బావగారు దాందేముంది చేసుకో థాంక్ యూ బావగారు అతను అసలే కొత్తన్నాడు లేనిపోతే సార్ ఆ కాలు కూడా మీరే తీసేయండి అబే ఒకళ్ళిద్దరు దావందే డాక్టర్లు అవుతా అర్రా ముచ్చట పడుతుంది చేసుకొని నువ్వు గానీ బావ అరే ఈ సలాడు బతికే ఉన్నాడు ఫస్ట్ టైం అయినా కాయకచేరేలా జబర్దస్త్ స్విచ్ చేసేసినావు ఏంటి సార్ నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోతున్నారు నేను లైఫ్ లాంగ్ ఇలా ఉండాల్సిందేనా లైఫ్ లో ఎప్పుడైనా పెద్ద షాక్ తగిలినప్పుడు రిలీజ్ అయిపోతుంది అప్పటిదాకా టైం పాస్ చేసుకోపా అరే సాయి ఇప్పుడు నా పరిస్థితి ఏంట్రా సామజవర్గమనా సామజవర్గమనా అన్నారు శంకరాభరణం అయింది పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు రాత్రి 2 పెగ్గులు ఎక్కువ తాగిన గురువుగారు కింగ్కి ఎలాగైనా కాళ్ళు తెప్పించేయాలని ఆ మైకంలో ఆఖర్రాగం పాడేశారు దాంతో మొదటికే మోసం వచ్చింది ముందు కింగ్ బాబు కాళ్ళు గదిలేటట్టు చూడరి అవును డాక్టర్ గారు నిన్న ముసలాం చెప్పిన బ్రహ్మవర్తం కూడా దాటిపోతుంది ఆ కాళ్ళు వచ్చే పాట పాడిచేయండి సా 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 సా
సాయం చేయొద్దు తన్నే ప్రయత్నం చేయండి గోపి మోహన్ వెట్లాచార సినిమాలో ఈ కాళ్ళు రావడం కాళ్ళు పోవడం ఏంటి తీయడు ఇటు సూపులు కూడా అర్థం అని ఏదో బిల్డప్ ఇచ్చా మళ్ళీ ఎలా తిరిగి వచ్చాడు అదే నాకు అర్థం కావట్లేదు రా కొన్నా నీకు అర్థమయ్యేలా నేను చెప్తాను అమ్మా అప్పజీ డమీ గన్ని తీసుకొచ్చి కింగ్ ప్లేస్ లో పెట్టి డ్రామాలు ఆడేవరా ఆస్తి మొత్తం ఒక్కడే కొట్టేద్దామని ఎంత ప్లాన్ వేసారా అప్పగా మీకు నిజం చెప్పింది 15 బైహార్డ్ చేసుకోవడానికి కాదు ముందు వాడి సంగతి చూద్దాం పదండి ఏ ఒట్టు సును అప్పజీ గారితో కలిసి ప్లాన్ వేసి మా అల్లుడు ప్లేస్ కు వచ్చి మమ్మల్ని ఎదోలించొద్దాం అనుకున్నారా మందకోయిందా నేనే కింగ్ నువ్వే కింగ్ అయితే సరిగ్గా నీకు 10 సంవత్సరాలు వయసప్పుడు నీకు నాకు మధ్య ఒక మర్చిపోలేని సంఘటన జరిగింది అదంటే చెప్ప ఉపనయన రోజు మీ నాన్నగారు నీకు బహుమతి ఇచ్చారు అదేడ చెప్పు మీ చేతస్ తగలయ్యా వాడు కింగ్ అని చెప్తున్నాడు కదా పోలీసులు ఫోన్ పెడితే వాళ్ళు వచ్చి ఈ బ్యాచ్ మొత్తాన్ని బొక్కల పడేస్తారు నాకు 10 సంవత్సరాల వయసప్పుడు నువ్వు చేసిన దొంగతనాన్ని బయట పెట్టద్దని నా కాళ్ల మీద పడ్డావు గుర్తుంది నా ఉపనయనం రోజు నాన్నగారిచ్చిన బహుమతి ఏంటి అని అడిగావు కదూ నీ సంగతి నాకు తెలిసేవయ్యా నాని నీకు మందేకపోతే నిద్ర పట్టదు అందుకని ఇలాంటి దయాల కథలు చెప్పి మమ్మల్ని కంపెనీకి తిప్పుకుంటున్నావు నాకు కూడా కట్టే అనిపిస్తాడు అదిరా వెయిట్ అండ్ సీ మీ కేర్కి అవుతుంది చూపించు ఏదో బిల్టప్ అందొచ్చా ఏముంది అక్కడ నీ తలకాయ చప్పుడు చేయకుండా చూడు చీకట్లకి చేస్తాడు తనని చంపిన వాళ్ళ మీద కక్ష తీర్చుకోవటం కోసం ఈ ప్యాలెస్ లో తిరుగుతున్న కింగ్ ఆత్మ వాణి లెక్కనే ఉన్న బొట్టు సీన్గాన్ లో జొర్రింది మధ్యాహ్నం డైనింగ్ టేబుల్ దగ్గర మీ అందరి కాన్సన్ట్రేషన్ భోజనం మీద ఉంటే నేను మాత్రం సీనుగాడినే గమనించిన అప్పుడే ఎంటర్ అయిన స్వప్నం చూసిన సీను కళ్ళలో ఒక విచిత్రమైన మార్పు నేను గమనించిన వాడి కళ్ళు కోపంతో ఎర్రబడ్డం నేను చూసిన తమ్ముడు చేసుకోబోయే పిల్ల మీద కింగ్ కింద కోపం ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఇష్టం లేకపోవడం వల్ల కావచ్చు మరే ఇతర కారణమైనా కావచ్చు గదంతా ట్రీట్మెంట్ లో సైడ్ ఎఫెక్ట్స్ లో ఒక భాగమని ఆడున్నోళ్ళందరినీ నమ్మించిన ఆ తర్వాత సిగ్మెంట్ ఫ్రైడ్ అనే అంగ్రేజోడు ఆత్మల మీద రాసిన కొన్ని బుక్స్ తాలూకా తెలుగు నకళ్లను రిఫర్ చేసిన తర్వాత నాకు క్లారిటీ వచ్చింది నువ్వు చెప్పేది చంద్రముఖి సినిమా స్టోరీలా ఉంది సినిమాలు కూడా నిజ జీవితం కెంచే ఇన్స్పైర్ అయి తీస్తుంటారు తల్లి అగో పూర్తిగా కింగులా మారిపోయిన బొట్టు సీను పాపం సీనుకి కింగ్ ఆత్మ తనని ఆవహిస్తుందన్న విషయం ఎంత మాత్రం తెలియదు ఈ ప్రాబ్లం కి నా దగ్గర ట్రీట్మెంట్